అదే ప్రొఫెషన్ అంటే ఒక పక్కన వీసా కోసం వెయిట్ చేస్తూ ఎర్నింగ్ లోకి దిగాను. అప్పటికి ఇంకా వీసా ఇంకా పెళ్లి దాకా రాలేదు. పెళ్లి దాకా రాలేదు, ముందే ముందే పెళ్లికి ముందే. సో ఇంకా నేను ఇండస్ట్రీలో బిజీ అయిన టైంలో మా తాతయ్య ఇంకా పెళ్లి చేసుకో, ఒక్కడివి ఉన్నావు, బాగా సంపాదిస్తున్నావు, ఒక పక్క జాబ్ చేస్తూ అని చేస్తున్నావు, ఇంకో పక్కన యాక్టింగ్, సో ఒక పక్కన సీరియల్స్ అయ్యేవి, ఇంకో పక్కన సిఏ అయ్యేది, ఆడిటర్ లా వర్క్ చేసేవాడిని. సో టూ హ్యాండ్స్ ఎర్నింగ్ ఉండేవి, ఫుల్ మనీ అండ్ ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ. ఇంత హ్యాపీగా ఉన్న టైంలో ఇప్పుడు నాకు సంపాదించి పెట్టడానికి ఒక మనిషి లేడు, లైక్ ఒక మనిషి లేడు. ఇల్లు ఎప్పుడు చూసినా ఎంప్టీగా ఉండేది, 2 BHK ఫ్లాట్, అన్ని సామాన్లు ఫుల్ మంచి. అప్పట్లో పేపర్లో ఒక యాడ్ ఇవ్వాల్సింది, వచ్చేవాళ్ళు తెల్లారి పోయి ఎప్పుడు చూసినా రాత్రిపూట ఒక బౌల్ లో అన్నం కలుపుకొని ఇట్లా తిరుగుతుండండి, బిగ్ బాస్ అసలు ఎట్లా తిరుగుతున్నా అట్లనే తిరిగి తిరుగుతూ ఉంటే మా తాత చూశాడు ఇంకా వీటిది ఇట్లా అయ్యేలా లేదు, పెళ్లి చేసుకోవడం బెటర్ అంటే ఐ వాస్ జస్ట్ 25 ఇయర్స్ కి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని నేనంటే లేదు చేసుకో అంటే నేను అన్నా ఐ విల్ డూ ఎన్ఆర్ఐ మ్యాచ్, అట్లయితే మ్యాచ్ రాదు త్వరగా లేట్ అవుతుంది అనుకుని ఎన్ఆర్ఐ మ్యాచ్ అన్న. ఈ లోపల నాకు ప్రియా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది అండ్ తను మెసేజ్ చేయగానే తనతో మాట్లాడుతుంటే తను నేను చూడడం కూడా చూడలే, జస్ట్ టాకింగ్. తను చూసిన వెంటనే నాకు లైక్ తను మాట్లాడే విధానం కానీ మెచ్యూరిటీ, టన్స్ ఆఫ్ మెచ్యూరిటీ, అర్థం చేసుకునే విధానం అండ్ నా స్టోరీ చెప్పాను లైక్ దిస్ ఈస్ హౌ ఐ బిహేవ్, నేను ఇట్లా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాను. ఒకసారి తన ముందు బర్స్ట్ అవుట్ కూడా అయ్యా, షీ హ్యాండిల్ ఇట్ సో ప్లెజెంట్లీ. మా మమ్మీ మా డాడీ నన్ను ఎలా అయితే హ్యాండిల్ చేస్తారో అదే హ్యాండిలింగ్ తన దగ్గర అనిపించింది. ఐ డిసైడెడ్ షీఈస్ ద వన్. థర్డ్ డే చెప్పేసాను లైక్ థర్డ్ డే 3 రోజుల లవ్ స్టోరీ, ఎంత గంట 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 3 గంటల లవ్ స్టోరీ అంతే చెప్పా. చెప్పిన తర్వాత సరే మా తాత అన్నాడు సరే అమ్మాయిని అర్థం చేసుకో అని చెప్పాను. నన్ను ఇంట్లో చూపించాము, పెద్దవాళ్ళు వర్చువల్గా మాకు పెళ్లి చూపులు పెట్టారు. దాని తర్వాత తను ఇండియాకి వచ్చింది, ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్ రన్, మళ్ళీ తనతో నేను ఇంకో 10 డేస్ మాట్లాడానన్న. అదేంటి ఇంకో పెళ్ళి ఇంకో 10 డేస్లో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతా అంటాం ఏంటంటే అమ్మ నాకు భయం అవుతుంది అన్న. లేదు లేదు భయం కాదు, ఫస్ట్ మాట్లాడని చెప్పి తనతో మాట్లాడుతుంటే ఐ ఫాలో ఇన్ లవ్ విత్ హర్. ఓకే, మరి ఇప్పుడు మీరు ఆమెతో లవ్లో పడ్డానికి రీజన్స్ ఉన్నాయి, మరి ఆమె మిమ్మల్ని ఇష్టపడడానికి ఆ 3 రోజుల్లో 3 గంటల్లో ఓపెన్గానే చెప్పేస్తానండి లైక్ తనకి మనిషి దాచిపెట్టేది ఉంటే కనుక తనకు నచ్చదు. సో నువ్వు ఏదైనా ఓపెన్గా చెప్తే కనుక నాకు ఇష్టమైంది. సో నేను అంతే ఓపెన్గా చెప్తూ వచ్చా ఎవ్రీథింగ్ నేను చేసిన చీట్క పనులు కూడా చెప్పానండి. సో తను క్యూట్ క్యూట్ ఉన్నాయి డన్ 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 అంది. సో అంటే మీ మీ ఫేస్ చూడంగానే మీరు ఎలాంటి పనులు చేసినా కూడా క్యూట్ కిందకి వెళ్ళిపోతాయి. సో అట్లా షీ ఫ్యాంపస్ మీ అలాట్.